క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన దేవునికి మొదటగా నేను వందనస్తుంది. అలాగే నన్ను ప్రేమించి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీ అమూల్యమైన సలహాలను ఇస్తూ నా టీవీ పరిచయను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ప్రార్థన టీవీలో మరి ప్రతి బుధవారము సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు వస్తున్నటువంటి వర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ మరి నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన గమనిక, మరి దేవుని వేదాంత విద్యను అభ్యసించాలని ఎవరైనా ఆశపడితే, లేదు మేము సేవ చేస్తూ ఉన్నాం మమ్మల్ని బలపరచండి ఎవరైనా సేవకులు ముందుకొస్తే, నవంబర్ 26 కాన్వికేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీరు సంప్రదించండి, సేవలో ఉన్నవారు పరిచర్యలో మీకు ఏదైనా థియాలజీకి సంబంధించిన అవసరత కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నవంబర్ 26 మరి ఖమ్మం పట్టణంలో 100 పాస్టర్లకి కాన్వికేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా మీకు మేము సహకారులుగా ఉంటాం. మరి తప్పక మీరు కలవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైనా నూతనంగా బైబుల్ ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే మరి మమ్మల్ని సంప్రదించండి. నూతన సంవత్సర కోర్సులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మరి మీకు మీ పరిచర్యకు అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే విజయవాడ కేదారేశ్వరపేట కుద్దూస్ నగర్లో జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ ఉంది. అలాగే మీరు ఎవరైనా ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే మా నంబర్కి ఫోన్ చేయాలని కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కేదారేశ్వరపేట కుద్దూస్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకి ప్రత్యేకమైన మనవి, ఎవరైనా ప్రభు దినము పరిశుద్ధ ఆదివారము ఏ ఆరాధనకు వెళ్లకుండా ఉంటే ఉదయం 11 నుంచి 1 వరకు సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా ఆరాధన జరుగుతూ ఉంది. మా ఆరాధనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16:13 మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈరోజున మరి మూడవ విషయమైనటువంటి పౌరుషము కలిగి ఉండుట అనే మాటను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యంలో మొదటిగా మనము విశ్వాసములో నిలకడగా ఉండాలి, రెండవది పౌరుషము గలవారై ఉండాలి అనే మాటను మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారయుండు, బలవంతులయుండు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మెలకు కలిగి ఉండుట అనే మాటను ధ్యానం చేశాం. అలాగే విశ్వాసంలో నిలకడగా ఉండు అనే మాటను ధ్యానం చేశాం. మూడవదిగా పౌరుషము కలిగి ఉండుట అనే మాటను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజున చాలామంది విశ్వాసులు ఈ లోక సంబంధమైన పౌరుషాలు, ఈ లోక సంబంధమైన రోషములు కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాగే పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈరోజున అనేక మంది పౌరుషాలు రోషాలు కలిగి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు, సంఘాలను కూడా పాడు చేస్తూ ఉన్నారు. పట్టుదలకు వెళ్ళి, పౌరుషాలకు వెళ్ళి, రోషాలకు వెళ్ళి లేని సమస్యలను తెచ్చుకుంటూ, లేని వివాదములు తెచ్చుకుంటూ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న అనుభవాలను చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ
విశ్వాసుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు లోక సంబంధమైన పౌరుషాలు కలిగి జీవించుట కంటే, లోక సంబంధంలో రోషం కలిగి జీవించుట కంటే, పట్టుదలలు కలిగి జీవించుట కంటే, దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి అని ఇక్కడ పౌలు గారు సంఘాన్ని లేదు విశ్వాసుల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజున వ్యక్తిగత జీవితాల్లో రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తున్నారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ రోషము ఆ పౌరుషము ఈరోజున విశ్వాసుల్లో కనిపించట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేస్తే చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఈ రోషమన్న పౌరుషమన్న రెండు పర్యాయ పదాలు. రోషం కలిగిన ప్రవక్త లేదు పౌరుషం కలిగిన ప్రవక్తని ఏలియాను పిలిచారు. ఏలియా ఏ విషయంలో రోషం కలిగి జీవించాడు, ఏ విషయంలో పౌరుషం కలిగి ప్రభు కొరకు దేవుని కొరకు జీవించాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల్లో ఈరోజున పౌరుషం ఉండాలి, సేవకుల్లో దైవజనులో ఈరోజున రోషం కలిగి ప్రభు కొరకు పరిచర్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ దినాల్లో, ఏలియా దినాల్లో ప్రజలు రెండు తలంపులతో ఉంటూ ఉన్నారు. ప్రజలు రెండు అనుభవాల్లో ఉంటున్నారు. ఇటు ఏలియాను వెంబడిస్తూ, ఏలియా ఆరాధిస్తున్న దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా వెంబడిస్తూ ఉన్నారు, బయలుదేవతను కూడా పూజిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజున విశ్వాసులు కూడా ఈ రెండు తలంపుల మధ్యలోనే జీవిస్తూ ఉన్నారు. దేవుని మందిరాలకు వస్తూ ఉన్నారు, లోకానుసారమైన పోకడల్లో ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, పరిశుద్ధ ఆదివారం ప్రభుదిన మందిరానికి వస్తూ ఉన్నారు. అలాగే మిగిలిన దినాల్లో వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాగే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాగే లోకంలో ఉన్న సృష్టిమును కూడా ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారు. ఇటు దేవుని మందిరంలో ఉంటున్నారు, ఆ లోకానుసారమైన ఆచార క్రమాలతో వారు ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అంటే ఆ దినాల్లో ప్రజలు ఏ రీతిగా ఉన్నారో ఈ దినాల్లో కూడా విశ్వాసులు కూడా రెండు తలంపుల మధ్యలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రెండు తలంపుల అనుభవాలు ఉన్న ప్రజలను చూసినప్పుడు, ఆ ప్రవక్తలను చూసినప్పుడు ఏలియాకి రోషం వచ్చింది, ఏలియాకు పౌరుషం వచ్చింది. వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారికి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము అలాగే 19వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే ఈ శ్రేష్టమైన మాటలను మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏలియా వారితో అంటూ ఉన్నాడు, మీరు ఎన్ని దినములు ఈ రెండు తలంపుల మధ్య ఉంటారు, ఎందుకు మీరు రెండు అనుభవాల్లో జీవిస్తూ ఉన్నారు, అసలు నిజమైన దేవుడు ఎవరు, అసలు మీరు ఆరాధిస్తున్నారు అటువైపు వస్తున్నారు ఇటువైపు వస్తున్నారు, వారిని ఆరాధిస్తున్నారు వీరిని ఆరాధిస్తూ ఉన్నారు, అసలు మీరు ఎవరిని దేవుడు అనుకుంటున్నారు. ఆరాధిస్తున్న వారికి కూడా ఒక నిశ్చయత అనేది ఉండాలి కదా. నిశ్చయత లేకుండా ఏదో నామకార్థంగా అందరూ వెళ్తూ ఉన్నారు మేము వెళ్తున్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం, అందరూ ఆరాధిస్తున్నారు మేము ఆరాధిస్తున్నాం, అందరూ లోకంలో ఉన్నారు మేము లోకంలో జీవిస్తున్నాం అన్నట్టుగా ఈరోజున విశ్వాసుల భక్తి జీవితాలు ఉంటున్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ ఏలియా దినాల్లో కూడా ప్రజలు అలాగే రెండు తలంపుల మధ్యలో ఉంటూ ఉన్నారు. అప్పుడు రోషం కలిగిన ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రజలందరినీ పిలిపించాడు, అలాగే బయలు ప్రవక్తను కూడా పిలిపించాడు. ఒక సవాలు విసురుతూ ఉన్నాడు, ఒక సవాలుతో కూడిన ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరెందుకు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఈరోజున అసలు నిజమైన దేవుడు ఎవరో ఈరోజున మనం ఒక పరీక్ష పెట్టుకుందాం. ఇదిగో బయలును ఆరాధిస్తున్న వారు, బయలు ప్రవక్తలు సుమారుగా 400 మంది ఉన్నారు. వారు ఒకవైపు ఉండండి, నేను దేవుని పక్షంగా నేను ఒక్కనే రోషం కలిగి ఉంటూ ఉన్నాను, నేను ఒకవైపు ఉంటాను. ఇదిగో ప్రజలందరి సమక్షంలోనే మనం ఒక పరీక్ష పెట్టుకుందాం. ఈరోజు ఏదో ఒక నిర్ణయానికి వద్దాం, ఏదో ఒక మార్గంలోకి వచ్చేద్దాం. రెండు మార్గాలు వద్దు, రెండు తలంపులు వద్దు. అటు ఉంటే ఎచ్చగానే ఉందాం, చల్లగానే ఉందాం. క్రైస్తవ జీవితంలో నులువెచ్చని స్థితి దేవుడు ఇష్టపడడు. కనుక మీరు అటు దేవుడా
దెయ్యమా రెండిట్లో ఒక నిర్ణయాలు ఈరోజు తేలిపోవాలి. అది నిజమైన దేవుడు ఎవరో ఈరోజున ప్రజల సమక్షంలో పరీక్ష పెట్టుకుందాం. ఇదిగో ఒక ఎద్దును వధించుదాం, కట్టెల మీద పెడదాం, అగ్ని వేయకుండా. ముందు మొదట బయలుదేవతలకి అవకాశం ఇస్తాను, బయలు ప్రవక్తలకి అవకాశం ఇస్తాను. మీరు మీ దేవతను పిలవండి, మీ దేవత వచ్చి అగ్ని లేకుండా ఆ కట్టెలను దహించి ఆ పశుమాక్ష మాంసమును ఆ బూడిదిగా చేయగలిగితే నేను నా దేవుణ్ణి విడిచి మీ బయలుదేవతని వెంబడిస్తాను. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను అదే కట్టెల మీద అదే పశు మాంసమును అగ్ని వేయకుండా నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని బూడిది చేస్తుంది. అప్పుడు మీరు మీ బయలుదేవతలను విడిచి నిజమైన దేవుడినైనా నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి మీరు వెంబడించాలి. ఈ పరీక్ష మీరు సిద్ధమేనా అని బయలు ప్రవక్తలు అడిగినప్పుడు ప్రజల సమక్షంలో వారు ఒప్పుకోవటం జరిగింది. అలాగే ఏలియా కూడా ఆ పందెమునకు ఒప్పుకొని నిలబడ్డాడు. మొదటి అవకాశం వారికే ఇచ్చాడు. వారు ఒక ఎద్దును సిద్ధపరిచారు, కట్టెల మీద ఉంచారు, వారు బయలుదేవతను పిలుస్తూ ఉన్నారు. వచ్చి అగ్ని లేకుండా దీన్ని దహించాలని కేకలు వేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, రక్తాలు కారుతూ ఉన్నాయి. కానీ ఏ దేవత రాలేదు, ఏ దేవుడు రాలేదు, ఆ కట్టెలను కాల్చలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డల, అంటే వారు ఇప్పటి వరకు దేవుడు అనుకుంటున్న ఆ బయలుదేవత దేవుడు కాదు అని తేలిపోయింది. ఇదిగో ఇప్పటి వరకు వారు ఆరాధిస్తున్న ఆ బయలుదేవత ఏ శక్తి లేదు అని తేలిపోయింది. వారు ఆరాధిస్తున్నటువంటి ఆ బయలుదేవత ఆకాశం నుండి అగ్ని కురిపించే ఆ అనుభవము, ఆ శక్తి ఈరోజున బయలుదేవతకు లేదని ప్రజల ముందు వెల్లడిపరిచినట్టుగా చూస్తున్న ప్రియ దేవుని బిడ్డల, వారు తల వంచుతున్నారు, మా చేత కాదని చేతులు ఎత్తేసిన అనుభవాన్ని మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు రోషం కలిగిన దైవ సేవకుడైనటువంటి ఏలియా ప్రజల సమక్షం అందరి సమక్షంలో మరొక ఎద్దును వధించాడు, కట్టెలను పేర్చాడు. ఆ కట్టెలు నీళ్లతో మరి తడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కట్టెల మీద ఉంచిన ఆ పశు మాంసమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని కాల్చివేయాలని. ఎప్పుడైతే ఏలియా స్వరమెత్తి ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అందరూ చూస్తూ ఉంటుండగా ఆ పశు మాంసమును బూడిది చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా బయలుదేవతను విడిచి ఏలియా దేవుడే నిజమైన దేవుడని కేకలు వేస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుల్లో ఆ రోషం ఉండాలి, దైవ సేవకుల్లో ఆ పౌరుషం ఉండాలి. ఈరోజున సమస్య వచ్చినప్పుడు లేదు పరిస్థితులు చేయి దాటిపోతూ ఉన్నప్పుడు దేవుని కొరకు రోషం కలిగి ప్రార్థన చేయాలా, దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలా, దేవుని కార్యాలను ప్రజలందరి సమక్షంలో చూపించగలిగే పౌరుషం ఈరోజున సేవకులకి ఉండాలి. ఏలియా లాంటి పౌరుషం, ఏలియా లాంటి రోషం కలిగిన జీవితాలు, ప్రార్థనా జీవితాలు మనము కలిగి ఉండాలి అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఏదో వారితో వాదం పెట్టుకోమనో పోట్లాడమనో నేను ప్రోత్సహించట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేయగలిగింది. ప్రజల సమక్షంలో ఆ కార్యముల కొరకు, ఆ సమస్యల కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రజల సమక్షంలో ఆయన సేవకులను గణపరుస్తాడే కానీ తల దించుకుండే పరిస్థితి దేవుడు మనకు కల్పించడు, కలిగించడు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, మన దేవుడు ఆయన ఆరాధిస్తున్న సేవకులు కూడా రోషం కలిగి ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా దేవుని కొరకు రోషము పౌరుషము కలిగి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనం కూడా ఆ రెండు తలంపులను విడిచిపెట్టాలి. ఈరోజున నిజముగా రోషం ఉంటే, నిజముగా పౌరుషం ఉంటే రోషం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, రోషముగా బ్రతకాలి. పౌరుషం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవించాలి. అంతేగాని లోకంలో ఎవరో ఏదనుకుంటారని లోకంలో ఉన్నవారు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళకపోతే వారు ఏదో అనుకుంటారని. మన బంధువులు ఆ మార్గంలో వెళ్తున్నారు, మన బంధువులు ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు, మనం చేయకపోతే వారి దగ్గర మనం చిన్నతనం అవుతామేమో అని చెప్పి రెండు తలంపుల మధ్యన ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డల. ఈరోజున చాలామంది నులివెచ్చని స్థితి, అటు చల్లగైనా ఉండండి అటు వెచ్చ దేవునిలోనే ఉండండి లోకంలోనే ఉండండి, కానీ దేవునిలో ఉంటూ లోకంలో ఉంటూ విశ్వాసులుగా రోషం లేకుండా పౌరుషం లేకుండా జీవించినందువలన దేవుని ఆశీర్వాదాలు దేవుళ్ళు పోగొట్టుకుంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా రోషం కలిగి ప్రభు కొరకు కార్యాలు చేశాడు, ఆ ప్రజల్లో ఒక గొప్ప ఉద్యమాన్ని చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కడవరి దినాల్లో మనం కూడా ఏలియాలాగా పౌరుషం కలిగి రోషం కలిగి ప్రభు కొరకు జీవించాలి అని మనం చేస్తూ ఉన్నాం. అలాగే రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3:4-6 మనం చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా షద్రకు మేషకు అభయజ్ఞులు ప్రభు కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి షద్రకు మేషకు అభయజ్ఞులని మరి బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకుని వచ్చారు. బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకొని వచ్చి రాజు భుజిస్తున్న ఆహారం రాజభవనంలో విలువిద్యలు నేర్పించి వారిని ఒక ఉన్నతమైన అనుభవంలోకి తీసుకొని వచ్చారు. వారు ఒక మంచి రోషం కలిగి, ఒక మంచి పౌరుషం కలిగి, ఒక మంచి విలువిద్యల్లో ప్రావీణ్యత కలిగి మంచి ఆరోగ్యవంతులుగా ఆ దేశంలో జ్ఞానులుగా ఆ దేశంలో పిలువబడుతూ జీవిస్తూ ఉన్నారు. నా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు రోషం కలిగి జీవించాలి, దేవుడు పిలుచుకున్న బిడ్డలు పౌరుషం కలిగి ఉండాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి, వాటిలో ప్రభు కొరకు నిలబడాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు కొరకు జీవించాలి. వారు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు, బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వచ్చారు, కానీ ఏ దేశంలో ఉన్నా మేము ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు పౌరుషం కలిగిన దేవుడు. కాబట్టి మేము కూడా రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి అని తీర్మానం చేసుకున్నారు. అలాగే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఆకాశం అందుకని భూమి అందుకని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహమునకు మీరు సాగిలు పడకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఆ షద్రకు మేషకు అభయజ్ఞులు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు ఒక శాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. నెబుకద్నెజరు ఒక శాస్త్రం తీసుకుని వచ్చాడు, ఒక పెద్ద ప్రతిమను చేయించాడు, ఒక పెద్ద విగ్రహమును చేయించాడు, ఒక పెద్ద మైదానంలో దాన్ని ఉంచడం జరిగింది. ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు, ఇదిగో రాజు ఒక ప్రతిమను చేయించాడు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఆ ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆ ప్రతిమకు పూజ చేయాలి. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయరో వారిని మన్నుచున్న అగ్నిగుణంలో వేయబడతారని శాసనం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు షద్రకు మేషకు అభయజ్ఞులు ఒక రోషం కలిగి, ఒక పౌరుషం కలిగి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, రాజుతోనే మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు మేము మా దేవుని తప్ప మరి ఎవరిని మేము ఆరాధించము, మా దేవునికి తప్ప మేము ఎవరికి తల వంచము, మా దేవుని తప్ప మేము ఎవరికి పూజ చేయము, నీకు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు, అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మేము ఆరాధిస్తున్న దేవుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము మాత్రము నీ ప్రతిమకు మాత్రము నమస్కారం చే, అది రోషం, అది పౌరుషం. ఈరోజున ఆనాడు నెబుకద్నెజరు ఒకవేళ ఆ విగ్రహాన్ని పెట్టాడేమో, కానీ ఈరోజున ప్రతి విశ్వాసీ జీవితంలో ఏదో ఒక విగ్రహం మనకు తటస్థిస్తూనే ఉంది. దేవునికంటే ఎక్కువ నువ్వు లోకంలో దేన్ని కోరుకున్నా, దేవునికంటే ఎక్కువ నువ్వు దేవుణ్ణి దేన్ని ప్రేమించినా అది నీ జీవితంలో ఒక ప్రతిమనే విషయాన్ని మర్చిపోవద్దు, అది నీ జీవితంలో ఒక విగ్రహమని నువ్వు మర్చిపోవద్దు. దేవుణ్ణి విడిచి, దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సేవకుని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని మందిరానికి రాకుండా పరిశుద్ధ ఆదివారము నువ్వు లోకంలో ఉంటే అది నీ జీవితంలో నీకు అది విగ్రహమేనండి. దేవుని కంటే ఆ కార్యాలకే నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఈరోజున చాలామంది అలాగే ఉంటున్నారు, ఖాళీగా ఉంటేనే మందిరానికి వస్తూ ఉన్నారు, అవసరతలు ఉంటే మందిరాన్ని విడిచి పనులకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజున షద్రకు మేషకు అభయజ్ఞులు ఒక పరీక్ష వచ్చింది, అలాగే మన విశ్వాస జీవితంలో మనకు కూడా పరీక్షలు వస్తాయి. నువ్వు మందిరానికి వస్తావా,
ఆ రోజే వివాహము, లేదా ఆ రోజే ప్రయాణము, ఆ రోజే స్నేహితులు. నీకేది కావాలి, ఏ ఏ ఏది కోరుకుంటావు, ఏ మార్గం లేకొస్తావు పరీక్ష. నువ్వు రోషం కలిగి ఉంటే రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వెళ్ళాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటి విషయానికి నువ్వు తల వంచకూడదు. అది రోషం. శరకమేష గబెందుకులు ఆ దేశంలో లేరు, ఇజ్రాయెల్ దేశంలో లేరు, బబులోను సామ్రాజ్యం ఎవరు చూడరు, కానీ ఆకాశం ఉందన్న దేవుడు చూస్తాడు. దేవునికి భయపడ్డారు వాళ్ళు. మా దేవుడు రోషం కలిగిన దేవుడు, మేము కూడా ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. ఒకవేళ ఆ పరీక్షలో ఒకవేళ మేము అగ్నిలో వేసినా కాలిపోవటానికన్నా సిద్ధము, రాలిపోవటానికన్నా సిద్ధమే, కానీ తల వంచడానికి మాత్రం వారు, తల దించుకోవటానికి వారు ఇష్టపడలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. అది రోషం, అది పౌరుషం. మాటలను జాగ్రత్తగా గమనించాలి. మనకు కూడా శడ్డక మేషక బిందుగం లాంటి పరీక్షలు, అగ్ని పరీక్షలు వస్తాయి, అగ్ని శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. నీ ఆఫీస్లో నీకు పరీక్షలు వస్తాయి, నీ ఉద్యోగంలో నీకు పరీక్షలు వస్తాయి, వివాహాల్లో పరీక్షలు వస్తాయి, ఆరాధనలో పరీక్షలు వస్తాయి, అలాగే ప్రయాణాల్లో, పండుగలు అన్నిటిలో పరీక్షలు వస్తాయి. నువ్వు విశ్వాసివా, అవిశ్వాసివా? నువ్వు దేవుని కొరకు జీవిస్తావా, లోకం కొరకు జీవిస్తావా? నువ్వు దేవునిలో ఉంటావా, లోకంలో ఉంటావా? పౌరుషం కలిగిన దేవుని కొరకు జీవిస్తావా, నులువెచ్చని స్థితిలో ఉంటావా? ప్రతిదీ పరీక్షే. ఆ పరీక్షల్లో విజయం పొందాలంటే నువ్వు పౌరుషం కలిగి జీవించాలి. నువ్వు రోషం కలిగి జీవించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం రోషం కలిగి జీవిస్తే అగ్నిలో కూడా వారికి తోడై ఉన్న దేవుడు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నీకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడండి. శ్రమలు వచ్చారని నువ్వు కుంగిపోని అవసరం లేదు, వ్యాధులు వచ్చాయని నువ్వు కుంగిపోని అవసరం లేదు, అందరు నన్ను విడిచారని నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు జీవించి తీర్మానం చేసుకుంటే, దేవునితో ఉండడానికి ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే, ప్రభువారు అగ్నిలో తోడై నాలుగో వ్యక్తిగా నడిచిన దేవుడు ఈరోజు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజున మానవులు అన్నింటి విషయాల్లో రోషాలు కలిగి ఉంటున్నారు, పట్టుదలలు కలిగి ఉంటున్నారు, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, పరిచర్ విషయంలో. నేను మనవి చేస్తూ ఉన్నాను, పౌలు గారు ఈరోజున ఒక రోషము, ఒక పౌరుషాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమిల రాసిన పత్రిక 10:19 అలాగే రోమిల రాసిన పత్రిక 11:11 మీరు చదివినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు రోమా పౌరసత్వం కలిగిన వాడు, నిష్ఠ కలిగిన యూదుడు, కానీ దేవుని కొరకు రోషం కలిగి దేవుడు వెళ్ళమన్న అన్ని జనాంగానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ యూదులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోతూ ఉంటే ఏ విధము చేతనైనా వారికి రోషం పుట్టించాలని, ఏ విధము చేతనైనా వారిని రక్షించాలని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అది అటువంటి రోషం ఈరోజు మనం కలిగి ఉండాలి. పౌలు గారు ఏ విధంగానే వారికి రోషం పుట్టించాలి, ఎందుకంటే వారిని రక్షించాలి, వారు నశించిపోవటం ఇష్టం లేదు. ఈరోజున నీవు కూడా రక్షింపబడిన నీవు, నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షించబడిందని నువ్వు మౌనంగా కూర్చోకూడదు. నీవు కూడా రోషం కలిగి పౌలులాగా నశించిపోతున్న యూదులను ఏ రీతిగా రక్షించడానికి నడుం కట్టుకున్నాడో, ఈరోజున రక్షింపబడిన నీవు నీ బంధువుల రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలి, నీ రక్త సంబంధికుల రక్షణ కొరకు నీవు ప్రార్థన చేయాలి, వారిలో రోషాన్ని పుట్టించాలి, వారికి సువార్తను ప్రకటించాలి, వారి కొరకు ఉపవాసాలుండి నువ్వు ప్రార్థన చేయాలి. అది నీ భారం, అది రోషం. నువ్వు రక్షింపట్టము అది విశ్వాసము, నువ్వు రోషం కలిగి నేను వారిని రక్షించుకోవటము అది రోషము, అది పౌరుషము. వారు నశించిపోవటం నీకు ఇష్టం లేదు, వారిని రక్షించడం కొరకు నువ్వు రోషం కలిగి ప్రయాసపడాలి, పౌరుషం కలిగి ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు పౌలు గారు. అలాగే ఇంకొక మాట కూడా అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నా రక్త సంబంధికులు, నా దేహ సంబంధికులు అయినటువంటి
యూదులు రక్షించబడటం కొరకు నేను దేవునికి దూరమై శాపగ్రస్తునవుతానంటాడు. అంటే ఏ విధము చేతనైనా ఆ యూదుల్లో రోషం పుట్టించాలని, ఏ విధము చేతనైనా వారిని రక్షించాలని ఆయన ఆశ, ఆయన ఆరాటం, ఆయన పోరాటం. ఈరోజున దేవుని మందిరానికి వెళ్తున్న నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, నీ రక్త సంబంధికుల రక్షణ కొరకు నువ్వు రోషం కలిగి తిరుగుతున్నావా? రోషం కలిగి పరిచర్య చేస్తూ ఉన్నావా? రోషం కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మన వారిని మనం రక్షించుకుందాం. దేవుని సంఘంలో రోషం కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడా, దేవుడు నీతోనే మాట్లాడాడు. ఎన్నో శ్రమల్లోనూ ఉండొచ్చు, ఎన్నో బలహీనతల్లో ఉండొచ్చు, ఎన్నో అవమానాల నిందల్లోనూ ఉండొచ్చు, కానీ ప్రభు కొరకు రోషం కలిగి నువ్వు జీవించగలిగితే శద్రక మేషక అభిజ్ఞలకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఓ సేవకుడా, ఒకవేళ కష్టాల్లో ఉన్నావేమో, ఓ దైవజనుడా, అవమానాల నిందల్లో, ఒంటరి అనుభవాల్లో, వేదనలో, బాధలో ఉన్నావేమో. ఏలియా కూడా ఆహాబును ఎదిరించి, బయలుదేవతలను ఎదిరించి రోషం కలిగి జీవించి, ఇక నాకు చాలు ఈ జీవితం అని బదరే వృక్షం కింద కూర్చుంటే దేవుడు ఏలియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు. నీ ముందు కూడా ఆయన ప్రయాణాన్ని సిద్ధపరచి ఉంచాడు. లే, ఏలియాలకు రోషం కలిగి ప్రభు కొరకు పరిగెత్తు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘాన్ని దీవిస్తాడు, నీ పరిచర్యను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో ఎక్కడైతే పడిపోయానో అక్కడే ప్రభువు నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. సేవకుడా, కుంగిపోవద్దు, ప్రభు వైపు చూడు. ప్రభు కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రభు అన్ని కొందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడారయ్యా. అయ్యా, రోషం కలిగి పౌరుషం కలిగిన ఆయన, అయ్యా రెండు తలంపుల మధ్యన వండుకున్న నాయన, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి, జీవం కలిగిన దేవుని కొరకు నిలబట్టడానికి, మా సుజనులను మా రక్త సంబంధం రక్షించుకోవటానికి, ముందుకు సాగిపోవటానికి మమ్మల్ని బలపరిచావు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే వాక్యం ఉంటున్న బిడ్డలను కూడా నాయన, నీ మాటల ద్వారానైనా వారిని బలపరిచావు, నీ కొందనాలు. వారు కూడా పౌరుషం కలిగి, రోషం కలిగి, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా ప్రభును విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకుని ముందుకు సాగిపోయి కృపను భాగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలు దీవించండి. వేదనలో, బాధలో, బలహీనతలో ఉండే బిడ్డల్ని కన్నీటి నాట్యంగా మార్చి మీ ఆశీర్వాదాలు, మీ దీవెన, మీ రాజ్యానికి వారసులుగా చేయమని, సహాయము చేయమని, అయా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి సహకారులు అయినటువంటి మా ప్రియులు వానప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని దీవించమని, మీ దాసుని ప్రయాణాల్లో రాకపోకలు క్షేమాన్ని దయచేయమని, అస్తాలను బలపరి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుణ్ణి సహవాస, వాక్యమిటిన ప్రియబిడలకి, లోకంలోని సకల పరిశుద్ధులకు వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి దేవరపల్లి ఉదయ వానప్రకాష్ గారి వారి కుటుంబానికి నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.